నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మే హరిత మీరు కమర్షియల్ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా అది కూడా అతి తక్కువ ధరకే వాటి కోసం సర్చ్ చేస్తున్నారా అయితే యాదాద్రి టెంపుల్ కి దగ్గరలోనే కొన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ గా ఉన్నాయి వాటి డీటెయిల్స్ కనుక్కుందాం స్టూడియోలో ఉన్నారు ఫార్టీ సిక్స్ డాట్ కామ్ ఫౌండర్ ఎండి సంతోష్ గారు సంతోష్ గారు నమస్తే అండి బాగా సంపాదించాలి అని చాలా మందికి ఉంటుంది అందులో కమర్షియల్ పర్పస్ అయితే మనకు లాభాలు కూడా వస్తాయి కమర్షియల్ ప్రాపర్టీస్ కొనాలి తక్కువ ధరకే అని చాలా మంది చూస్తుంటారు సో యాదాద్రి టెంపుల్ అంటే చాలా డిమాండ్ ఆ చుట్టుపక్కల ఏరియాకి ఆయా కొన కొనాలన్నా కొనలేరు మీరు తక్కువ ధరకే కమర్షియల్ ప్రాపర్టీస్ అంటున్నారు ఏంటది సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు బృందావనం అండి ఇది మనకు ఫోర్ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి వన్ బీహెచ్కే టూ బీహెచ్కే త్రీ స్టార్ హోటల్ అనమాట సూట్ రూమ్స్ అంటారు వీటిని సో ఇదేంటంటే మనం హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కున్నట్టే మనం ఇక్కడ కొనే బదులు మనం యాదాద్రి టెంపుల్ ధర కొంటున్నాము సో ఇది సెకండ్ ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళకి లేదు నేను ఇది ప్రతి నెల నాకు కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ రావాలనుకునే వాళ్ళకి రిటైర్డ్ పీపుల్కి లేదా బిజినెస్ చేస్తూ ఇప్పుడు నేను బిజినెస్ బాగా నడుస్తున్నప్పుడు ఈ లోన్ క్లియర్ చేసుకొని తర్వాత రిటైర్మెంట్ పెన్షన్ లాగా లైఫ్లాంగ్ రాయల్టీ ఇన్కమ్ తీసుకుంటా అనుకునే వాళ్ళకి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు ఏంటంటే యాదాద్రి టెంపుల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అంటే కనిపించేంత దూరంలో ఫోర్ ఎకర్స్లో లో ఈ మూడు వందల స్టూడియో అపార్ట్మెంట్స్ లో వన్ బిహెచ్కే టూ బిహెచ్కే ఫుల్లీ డోడెడ్ ఫర్నిచర్ అనమాట ఇంక్లూడ్ బెడ్స్ ఏసీస్ గీజర్స్ సోఫా సెట్స్ అండ్ కెఫ్టేరియాంట్రీ ఇండక్షన్ స్టవ్ యుటెన్సిల్స్ ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేసేస్తున్నాము ఇంక్లూడ్ లైట్స్ ఫ్యాన్స్ అండ్ కర్టన్స్ బెడ్షీట్స్ అండ్ టవల్స్ ఈ ఒక స్టార్ హోటల్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అన్నీ మనం ఫుల్లీ లోడెడ్ ఎక్విప్మెంట్తో మనం కస్టమర్కి రీస్ చేంజ్ చేస్తాము ఇది మెయింటైన్ బై కూడా కంపెనీ అనమాట ఒక మంచి స్టార్ హోటల్కి ఇచ్చి లీజ్ మెయింటైన్ చేస్తాము కస్టమర్ కొనుక్కునే వాళ్ళకి ఇయర్లీ ఇన్ని రోజులు ఫ్రీ ఉంటుంది ఇయర్లీ ట్వెల్వ్ టైమ్స్ సీజన్స్ను బట్టి వాళ్ళకి ఫ్రీ ఇస్తాము మిగతా రోజులలో మనం వేరే కస్టమర్స్కి రెంట్కి ఇస్తాము హోటల్ ఆ వచ్చిన ఆదాయంలో వాళ్ళకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది అంటే రిజిస్ట్రేషన్ చేస్తారా అమౌంట్ మొత్తం పే చేస్తే రిజిస్ట్రేషన్ ఉంటుంది ఓనర్ కస్టమరే సో కావాల లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఒకవేళ సెల్ఫ్ ఫండింగ్ లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్ కట్టలేకపోతే ఎస్బీఐ బ్యాంక్ అప్రూవ్డ్ ఉంది అన్ని ప్రూఫ్స్ ఉంటే ఎస్బీఐ వాళ్ళు లోన్ ఇస్తారు ఏం ప్రూఫ్స్ లేవు లైక్ ఆటో రిక్షా లేకపోతే మిర్చి బండి లేకపోతే ఇడ్లీ సెంటర్ లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు వాళ్ళకి ఐడి రిడెన్స్ ఉండవు ఇన్కమ్ ప్రూఫ్ ఉండదు వాళ్ళకు కూడా మనం శ్రీరామ్ ఫైనాన్స్ తో లోన్ ఇప్పిస్తున్నాం హోమ్ లోన్ అంటే ఏంటి కొనుక్కునే వాళ్ళకు ఏంటి బెనిఫిట్స్ అంటే లాభం చూస్తారు ఇంత మనం పెడితే మనకు ఎంత వస్తుంది అని చూస్తారు ఎంత పెట్టుబడి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఇన్కమ్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీరు చెప్పండి మేము మనం ఒక నిల్లుగు ఉన్నాం అనుకోండి మనకు నెలకి వస్తుంది వేర్ ఈజ్ ఒక టూరిజం ప్లేస్ యాదాద్రి టెంపుల్ లాంటి ఒక పిలిగ్రీమ్ సెంటర్ దగ్గర అక్కడికి భక్తులు వెళ్ళేదే ఖర్చు పెట్టడానికి వెళ్తారు అక్కడికి వెళ్ళి రెండు మూడు వేలు మినిమం సూట్ రూమ్స్ అయితే మినిమం అయితే మినిమం ఒక లాడ్జ్ తీసుకున్న ఒక స్టార్ హోటల్ రూమ్ మినిమం మూడు వేలు నాలుగు వేలు ఉంటది అట్లాంటి ఒక వన్ బిహెచ్కే ఒక రూము హాల్ కిచెన్ అన్ని యూటెన్సిల్స్తో తో విత్ ఒక బాల్కనీ ప్రైవేస్ బాల్కనీ ఇవన్నీ ఉన్నాయంటే కనీసం ఒక నాలుగైదు వేలు వస్తాయి అట్లీస్ట్ మనం మూడు వేల రూపాయలతో ప్రైస్ చేసుకున్నా నెల మొత్తంలో ఫిఫ్టీ డేస్ మనకు ఫీల్ అవుతుంది అనుకో యాదాద్రి టెంపుల్ అంటే ఎప్పుడు రద్దీ ఉంటుంది రద్దీ ఉంటుంది అక్కడ ఒక రోజు స్టే చేయాలనుకుంటారు చాలా ఇప్పుడు ఇప్పుడు వీకెండ్స్ లో అయితే యాభై వేలు అరవై వేల మంది విజిటర్స్ వస్తున్నారు అండ్ దర్శనం అవ్వడానికి కనీసం నాలుగైదు గంటలు పడుతుంది దానికి తోడు ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ దాంతో పాటు కుందా సత్యనారాయణ కళాధామం ఉంది కదా ఈ ఈ మూడు టెంపుల్స్ దగ్గర ఒక్కొక్క చోట ఫైవ్ ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది అండ్ చాలా మంది సెంటిమెంట్ ఏంటంటే అక్కడ ఒక రోజు నిద్ర చేయాలని ఒక రోజు నిద్ర చేయాలని చాలామందికి ఉంటుంది కాబట్టి ఈ ఇలాంటి హోటల్స్కి గిరాకీ ఎక్కువ ఉంటుంది సో దేవస్థానం రూమ్స్లలో నీట్నెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అవైలబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ ఇప్పుడు కొత్తగా కన్సల్ట్ చేస్తున్నటువంటి దేవస్థాన రూమ్స్ అన్నిటికీ నాన్ వెజ్ నాట్ ఎలవుడు అండ్ లిక్కర్ నాట్ ఎలవుడు లైక్ తిరుపతి లాగా కాబట్టి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ లిక్కర్ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో అది బయట నాట్ ఎలవడు దేవస్థాన రూమ్స్ లో కాబట్టి ఇలాంటి ప్రైవేట్ లాజ్ లెక్కి బాగా డిమాండ్ ఉంది ఫర్నిచర్ అండ్ త్రీ స్టార్ లుకింగ్ అంతేనా కాస్ట్ గురించి ఏమైనా చెప్తారా మనం ఇంత చెప్పాము కాస్ట్ గురించి చెప్పకుంటే మళ్ళీ కామెంట్స్ మనకి అవే వస్తాయి వన్ బిహెచ్కే త్రీ స్టార్ సూట్ రూమ్ వచ్చేసి థర్టీ వన్ ల్యాక్స్ అండ్ టూ బిహెచ్కే వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మనకు ఫిఫ్టీ వన్ ల్యాక్స్ కోర్ చేస్తున్నాము దీంతో ఇంక్లూడ్ రిజిస్ట్రేషన్ అండ్ యూడిఎస్ అండ్ విత్ కార్ పార్కింగ్ అండ్ అన్ని ఆల్ ఫర్నిచర్ అమ్యూనిటీస్ దీంట్లో మనకు ఒక ఫైవ్ స్టోరీ సపరేట్ క్లబ్ హౌస్ ఉంటుంది మొత్తం ఫోర్ ఏకర్స్లో ఫోర్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఈ ఫోర్ టవర్స్ తో పాటు మనకు ఒక క్లబ్ హౌస్ ఉంటుంది దాంట్లో మనకు బోంకెటాలు కెఫ్టేరియా తర్వాత ఫుడ్ కోర్ట్స్ జిమ్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ సపరేట్ ఉంటుంది కాఫీ షాప్ సపరేట్ ఉంటుంది చుట్టూ లాన్ గార్డెన్స్ ఉంటుంది అండ్ మొత్తం నాలుగు టవర్స్ ని గ్రౌండ్ ఫ్లోర్స్ అని కనెక్ట్ చేస్తున్నాము సో సెల్ ఆర్ కార్ పార్కింగ్ ఉంటుంది స్టిల్ ఇది కాకుండా ఫస్ట్ ఫ్లోర్ ఉన్న ఏ అయితే ఉంటుందో గ్రౌండ్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నాము సో ఎవరైనా పిల్లలతో వెళ్ళిన వాళ్ళు సో కిందికి పంపిస్తే కార్ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం భయపడకుండా అన్ని టవర్స్ కనెక్ట్ చేస్తూ గ్రీనరీ గార్డెన్ డెవలప్ చేస్తారు తక్కువ కదా విత్ ఫర్నిచర్ అవును అండ్ విచ్ నాట్ రెసిడెన్షియల్ ఇదే హైదరాబాద్ దొరికే అవకాశం లేదు మీకు ఉన్నాకి రాయి వస్తుంది అక్కడ మీకు మంత్లీ రెంట్ కాకుండా మంత్లీ రెండు కాకుండా డైలీ రెంట్ వస్తుంది కమర్షియల్ ప్రాపర్టీ కదా సో కాబట్టి మనకు ఇన్కమ్ ఇల్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సో మీరు ఒక ఇల్లుని ఒక ఫ్యామిలీకి ఇస్తే ఒక రెంట్ వస్తుంది ఆఫీస్ కి ఇస్తే ఒక రెంట్ వస్తుంది దాన్ని మీరు ఒక కమర్షియల్ సూట్ రూమ్ లాగా ఒక లాడ్జ్ లాగా ఇష్టమీకి ఇంకా రెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ యాదాది టెంపుల్ దగ్గర మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక కమర్షియల్ రూమ్ ప్రాపర్టీ అనమాట ఇయర్స్ లోనే మనకు అంతేనా అంతే అండ్ చాలా మంది వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెన్షన్ లేదు అండ్ చాలా మంది బిజినెస్ పీపుల్ కి సెక్యూరిటీ లేదు ఎందుకంటే మొత్తం ప్రాపర్టీస్ అన్ని పిల్లలకి ఇచ్చిన తర్వాత రేపు ఫ్యూచర్ లో మళ్ళీ ఏదైనా అవసరాల ఖర్చులకు అడగాలంటే వాళ్ళని అడగాల్సిన పరిస్థితి అండ్ చాలా మంది వాళ్ళ పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు నేను ఒక పెద్ద కంపెనీ ఇ అని అనుకోండి నా కొడుకు సేమ్ అలా సీఈఓ పొజిషన్ రాదు కదా అదే మీరు కొనిస్తే ఈ మీరు సంపాదించినంత కాలం ఈ పదిహేనులో పదిహేను ఏళ్ళలో మీరు ఈ ప్రాపర్టీ అనేది మీరు హోమ్ లోన్ కట్టి క్లియర్ చేస్తారు ఆ దాని మీద వచ్చే రాయల్టీ ఇన్కమ్ దేవస్థానం ఉన్నంత కాలము మీ పిల్లలకు రాయల్టీ ఇన్కమ్ లైఫ్ లాంగ్ వస్తుంది సో ఇట్స్ క్రియేటింగ్ ఏ వెల్త్ టు యువర్ జనరేషన్స్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇంకా కస్టమర్ చూసేది మెయిన్ డాక్యుమెంట్స్ పరంగా చూస్తారు అవన్నీ పక్కగా ఉన్నాయా ఇది అండి అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ విచ్ వర్క్స్ అండర్ హెచ్ఎండి బోర్డు అనమాట యాదాద్రి టెంపుల్ దగ్గర ఉన్న పర్మిషన్ వైటీడీఏ ఇస్తారు వైటీడీ నెంబర్ ఉంది రేరా ఉంది ఇది కన్స్ట్రక్షన్ అవుతున్న ప్రాజెక్ట్ కాదు ఆల్మోస్ట్ అయిపోయింది అన్ని ఫ్లోర్స్ అన్ని అయిపోయినాయి కావాలంటే ఒకసారి ఫ్లాట్స్ కూడా మనం చూపిస్తున్నాం ఇక్కడ మీరు వచ్చి చూడొచ్చు మీరు ఏ ఏ ఏ యూనిట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ యూనిట్ ఇమీడియట్ గా లోన్ సాంక్షన్ అయిపోతుంది వర్క్స్ కంప్లీట్ చేసేస్తా సంతోష్ చూసారు కదా యాదాద్రి టెంపుల్ కి దగ్గరలోనే కమర్షియల్ ప్రాపర్టీస్ అది కూడా మీకు డైలీ ఇన్కమ్ వస్తుంది మీరు పెట్టిన పెట్టుబడికి ఆ ఫైవ్ ఇయర్స్ లోనే రిటర్న్ కూడా వస్తుందని సంతోష్ గారు చెప్తున్నారు మీకు దీనిపై ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ పేసుకొలో ఉన్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ